మందరము ఏకముగా తప్పిపోయి ఉన్నాం. కానీ మన అతిక్రమములను బట్టి మనకు దేవుడు తీర్పు తీర్చలేదు. ఏం చేశారు చెప్పండి? ఆయన కృపచేత మనలను ఆదరించున్నాడు. అందరం కూడా దేవుని కృపచేతని మనము సజీవులుగా ఉన్నాం. కనుక దేవునికి మనము నిత్యము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏ స్థితిలో పడి ఉన్నావో, ఎక్కడ పడి నువ్వు లేచి ఉన్నావో, ఆ స్థితిని ఎప్పుడూ కూడా నీవు జ్ఞాపకము కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుడు నిన్ను ఎక్కడ ఏ స్థలములో నిన్ను సాక్షిగా పిలుస్తున్నాడో, ఆ సాక్ష్యములో యథార్థ హృదయము కలిగిన వ్యక్తిగా ఆయనకు నీవు సాక్షిగా ఉండాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 21:25 ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చారంట. ఆ దినములలో ఏ దినములు చెప్పండి? దేవుడు ప్రవక్తలను, రాజులను వారికి ఒక అధికారులుగా నిర్మించాడు. ఆ దినములలో రాజుల మాట వింటలేదు ప్రజలు. ఎవరి మాట వింటున్నారు చెప్పండి? ఆ దినములలో రాజులు దేవుని మాట వింటలేదు. దేవుని మాట రాజులు వింటలేదు కనుక ప్రజలు కూడా ఏం చేశారు చెప్పండి? రాజుల మాట వినటలేదు. కనుకని ఆ దినములలో రాజులుగా ఉండటానికి ఎవరికి ఇష్టం లేదు. ఆ దినములలో ఇక ఎందుకంటే ప్రజలు తమ ఇష్టానుసారముగా నడుస్తూ ఉన్నారు. ఎవరిష్టం వచ్చినట్టు వారు నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ రాజులు లేరు. న్యాయాధిపతులు వేలే కాలంలో ఎవరికి వారే నాయకులు, ఎవరికి వారే గొప్పవారు. కనుక వారు సునీతితో నడుస్తూ ఉన్నారు. ఆ దినములలో దేవుడు వారిని చూసినప్పుడు దేవుడు వారిని మరి ఎంతో కాలం నుంచి అనేక ఇబ్బందుల్లో, శ్రమలో నుంచి నడిపించి వారిని పాలు తేనెలు ప్రవచించే దేశానికి తీసుకొని వచ్చిన వారిలో హృదయ అంతరంగాలు మారలేదు. ఎప్పుడు చెడ్డ వాటినే ప్రేమిస్తున్నారు. కనుకనే చెడ్డ తలంపులను కలిగి ఉన్నారు. కనుకనే రాజులు కూడా ఆ దినములలో మేము మిమ్మల్ని ఏలలేమనే వారు ఏం చేశారు చెప్పండి? ముందుకు ఎవరు కూడా రావటలేదు. కనుక ప్రజలు ఏం చేశారు చెప్పినప్పుడు తమ ఇష్టమైన మార్గాలలో నడుస్తూ వారు అనేకమైన సునీతి మార్గాల్లో నడుస్తూ ఉండే దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుని దృష్టి నరుల మార్గము మీద ఉన్నది, తమ మార్గము ఏర్పరుచుకునుట నరుల వశములో లేదు అని దేవుని లేఖనం చెప్తున్నది. కనుక ఆనాటి ప్రజలు దేవుడు ఎన్ని మేళ్లు చేసినా మర్చిపోయి వారు నాయకులను గౌరవిస్తలేదు, యాజకులను గౌరవిస్తలేదు, రాజులను గౌరవించట్లేదు. కనుక వారేం చేస్తున్నారు చెప్పండి? మాకు సమస్తము అంతా తెలుసని సొంత మార్గాలలో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ దేశానికి కరువు రప్పించాడు. కరువు రప్పించినప్పుడు అందరూ కూడా ఎంతో శ్రమలు పడుతూ ఉన్నారు. శత్రువు వచ్చి వారిని శోధిస్తూ ఉన్నాడు. కనుక అటు శోధనలు ఎదుర్కొంటున్నారు, ఇటు దేవుడు కావాలని కూడా వారి మనసులో రావటలేదు. కానీ ఏం చేస్తున్నారు చెప్పండి? అలాగే వారు బాధపడుతూ ఒకరిలో ఒకరు నిందించుకుంటూ, ఒకరిలో ఒకరు తప్పులను ఎంచుకుంటూ, ఎందుకంటే వారి వల్లే జరిగింది, వారి వల్లనే మనకి ఈ బాధలు వచ్చినాయని అలాగూ ఒకరి మీద ఒకరు సొంత అభిప్రాయాలతో దేవునికి శాశ్వతముగా వారు దూరమైపోయారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఏం చేస్తారు చెప్పండి? అలాంటి సమయాలలో దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారి కొరకు ఏ విధమైన ప్రవర్తన కావాలి, వారిని ఏ రీతిగా రక్షించాలి అని ఆకాశములో నుండి దేవుడు నరుల మార్గము మీద దృష్టి పెట్టి ఉన్నాడు. దానియేలు గ్రంథము 2:21 ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుసు నియమించుచున్నవాడు వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును ఆయన అనుగ్రహించువాడయి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? రాజులు మంచివారు కాదు,
అలాగే దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి, కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను ఆయన త్రోసివేయుసు, నిర్మించుచున్నవాడు జ్ఞానులకు జ్ఞానమును వివేకులకు వివేకాన్ని అనుగ్రహిస్తున్నాడంట. దేవుని వాక్యాన్ని వినేవారు, దేవుని మాటను బట్టి నడుచుకునే వారికి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, అక్కడ వివేకాన్ని కలగజేస్తున్నాడు. ఎందుకంటే అజ్ఞానులకు జ్ఞానాన్ని కలగ చేయాలని ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి ఈ భూమి మీద మళ్ళను శ్రమ పెట్టివారు ఎవరైతే ఉన్నారో కొంతకాలం మనం ఓర్చుకున్న తర్వాత దేవుడు ఏమన్నారు చెప్పండి, మనకు దేవుడు మళ్ళా సమీపముగా ఉండి వారి శ్రమ నుంచి వారిని విడిపించే దేవుడు. కనుక నీతిమంతులు మరపెట్టగా దేవుడు ఏం చేస్తారు చెప్పండి, ఆకాశముల నుండి కాలములను సమయములను రాజులను మార్చే దేవుడు. ఆయన నీతిమంతులు మరవిని వారిని వారి ఆపతలో నుండి వారిని కాపాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, మనుషుల యొక్క సహనాన్ని చూస్తున్నాడు. రాజులు చెడ్డవారే, మీ ఇంటి పక్కన ఉన్నవారు మిమ్మల్ని నిందించినప్పుడు వారు మిమ్మల్ని వేధించే ప్రతి వేదన ఆయన ఎరిగి ఉన్నాడు. కనుక మీరు ఏం చేస్తున్నారు చెప్పండి, వారి వలనే మనకు శోధన వచ్చింది అనుకుంటున్నాం. అలాగే రాజులు మనకు మంచిగా వారు లేరు, వారి పరిపాలన బాగోలేదని రాజులను ధిక్కరించారు, సహాయం చేసే వారిని ధిక్కరించారు. ప్రవర్తలు వచ్చి వారికి ప్రవచనాలు చెబుతూ దేవుని మాటలు చెబుతూ ఉంటే వారిని కూడా వారు నిర్లక్ష్యత చేశారు. మరి ఎవరిని నమ్ముకున్నారు చెప్పండి, లోక అధికారి అయిన సాతానుని నమ్ముకొని ఉన్నారు. ఓషియా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాటను మీరు ఆలకించండి, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో ఆయన వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులు ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. పోతున్నారంట దేశంలో. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలుల వారులారా, యెహోవా మాటను ఇప్పుడైనా మీరు ఆలకించండి, సత్యమును కనికరమును. దేవుడు ఈ లోకాన్ని చూసినప్పుడు అక్కడ అంతా కూడా మోసము, దోసుకోవటము, ఒకరి ఎడల ఒకరు అన్యాయముగా ప్రవర్తించటము, కనుక తామంతట తామే నీతిమంతులమని తలంచుకోవటము, అలాగే దోపిడీలు, నరహత్యలు, వ్యభిచారాలు భయంకరముగా వారు చేస్తున్నప్పుడు, ఎందుకంటే నాయకులు లేని జనులు ఏమవుతారు చెప్పండి, చెడిపోతారు. కనుక నాయకులు లేరు వారి, ఇశ్రాయేలీలు నాయకులు లేని జనులు. వారి పరిస్థితి ఎలా ఉంది చెప్పండి, ఎవరి ఇష్టానుసారముగా వారు నడుస్తున్నారు, ఎవరి ఆలోచనల ప్రకారంగా వారు నడుస్తున్నారు. దేవుడు వారిని చూసినప్పుడు ఇశ్రాయేలీలతో ప్రవచనము ద్వారా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలులారా, దేశములో దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, సత్యమును కనికరమును దేశములో లేకపోవుట చూసి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, దేశ నివాసులందరితో వ్యాజ్యమాడుతున్నాడు. దేవుడు మీ విషయంలో వ్యాజ్యమాడుతున్నారు. ఎందుకంటే మీరు నరహత్య చేయమన్నారా, దేవుడు దొంగలించమన్నారా, అబద్ధ సాక్ష్యములు పలకమన్నాడా. కనుక దేవుడు ఈ లోకంలో న్యాయస్థానాలు పరిపాలించే నాయకులు లేనప్పుడు మీరు ఈ విధంగా ప్రవర్తించమన్నాడా. కనుక చూడండి, దేశంలో అనేకులు ఏమవుతున్నారు చెప్పండి, దేవుని వల్ల కోపానికి వారు గురి అయిపోయారు. పశువులు, సమస్త జీవరాశులన్నీ కూడా క్షీణించిపోతూ ఉన్నాయి. సమస్త జీవరాశులన్నీ కూడా మానవుడి యొక్క సొంత నీతి వల్ల, సునీతి వల్ల, దేవుని మార్గాలను అనుసరించకుండా తన సునీతి మార్గాలలో ఎప్పుడైతే నడవటం ప్రారంభించాడో సమస్త ప్రకృతి అంతా కూడా శాపగ్రస్తమైపోయింది. కనుక సృష్టికర్తను మరిచి, దేవుడు చేసిన కార్యాలను మరిచి వారు ఏం చేస్తున్నారు చెప్పండి, సునీతి మార్గాలలో మనుషులను వారు ఏం చేసుకున్నారు చెప్పండి, ఒకరికి ఒకరుగా వారు ఏర్పాటు చేసుకుని
దేవుని నీతి మార్గాలను వారు విడిచిపెట్టి దేవుని సన్నిధికి శాశ్వతముగా దూరమైపోయి ఉన్నారు. కనుక దేవుడు వారి విషయంలో అంటున్నాడు, నేను మీతో యాజ్యమాడనయ్యున్నాను, కనుక మీ ఎడల ఇశ్రాయేలుల వారలారా, మీ ఎడల నేను చేసిన కార్యముల విషయంలో మీరు చేసేది ఏమిటి? కనుక మీతో నేను యాజ్యమాడనయ్యే ఉన్నాను. ఒకరి మీద ఒకరు తీర్పులు తీర్చుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకుంటున్నారు. రోమా పత్రిక 2:1 కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, ఎవరివైనా సరే నిరంతరుడవై ఉన్నావు. దేని విషయములో? ఏ విషయములో? ఎదుటి వారికి తీర్పు తీర్చుస్తున్నావు. దాని విషయంలో నీకు నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొని తీర్పు పొందుతున్నావు. తీర్పు తీర్చు నీవును చేయుచున్నావు. దేవుడే ఉన్నారు చెప్పండి అక్కడ. తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనా సరే నీవు ఎవరివైనా సరే నిరుత్తుడవై ఉన్నావు. కనుక తీర్పు తీర్చు నీవు కూడా నేరస్తుడుగానే ఉన్నావు. నీవు ఏ స్థితిలో ఉన్నా సరే అక్కడ ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకుంటున్నారు. యాజకుల మీద ఇస్రాయేలీలు దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయి ఇటు యాజకులను గౌరవిస్తలేదు, ఇటు దేవుణ్ణి గౌరవిస్తలేదు, అక్కడ వారికి ఏర్పాటు చేసిన రాజులను కూడా వారు గౌరవించటం లేదు. దేవుడు అంటున్నాడు, తీర్పు తీర్చు మనుషుడా, నీవు ఎలాంటి వాడువైనా దేవుని దృష్టిలో నీవు ఎలా ఉన్నావు చెప్పండి, నేరస్తుడుగానే ఉన్నావు. కనుక తీర్పు తీర్చేది దేవుడు, కనుక తీర్పు తీర్చడానికి తగిన వాడు కాదు. దేవుడు నీకు చేసిన మేళ్లను బట్టి నీవు కృతజ్ఞత కలిగి ఉండు. దేవుడు నీకు ఎట్టి కార్యములు చేసినో అది నీవు తలంచుకుని దేవుడి సన్నిధిలో నీవు ఎలా ఉండాలి చెప్పండి, నిష్కపటమైన జీవితముతో దేవుని ఆరాధించే వ్యక్తిగా నీవు ఉండాలి. కానీ తీర్పు తీర్చే వ్యక్తిగా నీవు ఉండకూడదు. కనుక రోమా పత్రికలో దేవుడే ఉన్నారు చెప్పండి, 12:19 చూడండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకునక దేవుని యొక్క ఉగ్రతకు సోటివ్వండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును. నేనే మీకు, దేవుడే ఉన్నారు చెప్పండి, పగ తీర్చుట నా పని, నేనే వారికి ప్రతిఫలమిత్తును, ప్రతిఫలమిస్తాను అంటున్నాడు. దేవుడు అంటున్నాడు అక్కడ ఏమన్నారు చెప్పండి, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకునకుండా దేవుని ఉగ్రతకు మీరు చోటివ్వండి. దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, నరుల మార్గము మీద దృష్టి కలిగి ఉన్నాడు. ప్రతి వారి నడకలను చూస్తున్నాడు. ప్రతివారు ఒకరికి ఒకరు తీర్పు తీర్చుకోవటానికి కాదు, ఒకరి మీద ఒకరు నీతిమంతులుగా మనలను చేయలేదు. ఆయన మనలను పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన అమూల్యమైన రక్తము చేత కడిగి ప్రతి వారిని నీతిమంతులుగా కాపాడి తీర్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాంటి నీవు ఈరోజు దేవుడేమన్నారు చెప్పండి, నీ యొక్క సహోదరుని మీద నీవు తీర్పు తీర్చనేలా. దేవుడు అందుకే అంటున్నాడు, తీర్పు తీర్చేది నేను, ఓ మనుషుడా నీకు నీవే ఎన్నడూ కూడా పగ తీర్చుకొనవద్దు. దేవుడు నీ పక్షానున్నాడు, న్యాయవంతుల ప్రార్థన వింటున్నాడు, నీతిమంతుల ప్రార్థన వింటున్నాడు. నీతిమంతుల శ్రమలలో వారిని ఆదరించే దేవుడుగా ఉన్నాడు. నీతిమంతులు మరఫెటగా దేవుడు వారిని ఆలకించే దేవుడుగా ఉన్నాడు. మనం అన్ని విషయాల్లో చూడండి, 1 Corinthians 6:11 చూడండి. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కాని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. మీరు కూడా ఎలాంటి వారే? ఒకప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి, దేవుని సన్నిధిలో మనము రాతగని వారిగా ఉన్నాం, అందరూ నేరస్తులుగా ఉన్నాం, అందరూ ఏకముగా తప్పిపోయిన వారిగా ఉన్నాం. కనుక దేవుడు అంటున్నాడు, అట్టి వారిని దేవుడు ఏం చేశాడు చెప్పండి, తన ఆత్మ ద్వారా వారిని కడిగి వారందరినీ నీతిమంతులుగా చేసి ఉన్నాడు. కనుక నీతిమంతులుగా మనం అయ్యున్నాము, కనుక
మన తోటి సహోదరుల మీద తీర్పు తీర్చడానికి మనము తగిన వారము కాదు. కనుక ఒకరి మీద ఒకరు, ఎందుకంటే యాజకులను విమర్శిస్తున్నారు, దేవుణ్ణి సన్నిధిని విమర్శిస్తున్నారు, మిమ్మలను పరిపాలించడానికి రాజులను ఏర్పాటు చేస్తే రాజుల మాట కూడా వారు వినలేదు. కనుక ఎవరి సునీతి వల్ల వారు నడుస్తూ ఉన్నారు. దేవుడు కోపం వచ్చింది కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి? అక్కడ కరువును వారికి కలగచేశాడు, వేదనలు కలగచేశాడు, శోధనలు కలిగినాయి, వారితో మాట్లాడుతున్నాడు. కనుక దేశంలో సత్యము కనికరము లేదు కనుక దేశ నివాసులతో దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? యాజ్యమాడుస్తున్నాడు అంట. మన ఇష్టానుసారంగా మనం నడుస్తుండే, మన ఇష్టానుసారంగా తీర్పు తీరుస్తుండే దేవుడు నీకు ఎట్టి కార్యములు చేసినది మర్చిపోతే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? నీ మీద యాజ్యమాడనయ్యి ఉన్నాడు. యాజ్యమాడినప్పుడు నీవు ఎలాంటి మనిషివైనా, ఎంత జ్ఞానివైనా అజ్ఞానివైనా దేవుని సముఖములో నీవు లెక్కలు అప్పగించాల్సిందే. కనుక దేవుడు నిన్ను నీతిమంతురాలుగా నీతిమంతుడిగా చేశాడు. పాపములో శాపములో రోగాలతో వ్యాధులతో నీవు సతమతమవుతున్నప్పుడు తన అమూల్యమైన రక్తముతో ప్రతి వారిని ఏం చేశాడు చెప్పండి? కడిగి పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి ఉన్నాడు. చూడండి ఏబు గ్రంథము 29:14 చూడండి. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని, ధరించుకుని ఉన్నాను గనుక, కనుక అది నన్ను ధరించెను, అది నన్ను ధరించెను, ధరించుకుని నీతిని నేను ఏమంటున్నాడు చెప్పండి? అక్కడ నేను వస్త్రముగా ధరించుకుని ఉంటిని, ధరించుకుని ఉన్నాను గనుక, కనుక అది నన్ను ధరించెను, అది నన్ను ధరించి ఉన్నది, న్యాయముని వలన ధరించబడి ఉన్నది. కనుక నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉన్నాను కనుక అది నన్ను ధరించెను, ధరించి ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన యొక్క సునీతి ఎలా ఉంది చెప్పండి? దేవుని సన్నిధిలో మనకు మురికి గుడ్డల వలె ఉన్నది, ఉన్నది. మానవుడి యొక్క నీతి, మానవుడి యొక్క సునీతి దేవుని సన్నిధిలో చూసినప్పుడు అది మురికి గుడ్డల వలె ఉన్నది. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అట్టి మనుష్యుడు అయిన నిన్ను, ఎందుకంటే నీవు అబద్ధాలలో మోసాలలో అవినీతిలో నీవు కొట్టుకుని పోతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? నిన్ను నీతిమంతునిగా తన రక్తము ద్వారా ఆయన కడిగి పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధపరిచి నీతి వస్త్రాన్ని నీకు ఆయన ధరింపచేసి ఉన్నాడు. కనుక నీతి కలిగిన వారు ఎలా ఉండాలి చెప్పండి? మనము దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే వారిగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8 ఈ నీతి మన భక్తి తాత్పర్యమును బట్టి కాదు, కానీ దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు, ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, దేవుని యొక్క నిత్య సంకల్పము చొప్పున పరలోకములో, పరలోకములో ప్రధానులకును, ప్రధానులకును అధికారులకును, అధికారులకును సంఘము ద్వారా. దేవుడు ఏం చేశారు చెప్పండి? దేవుడు మన ప్రభువైన, దేవుడు మన యొక్క ప్రభువైన క్రీస్తు యేసునందు, ప్రభువైన యేసు క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున మనము మనకు దేవుడు ఉచితమైన కృప చేత మీరు నీతిమంతులుగా, మీరు విశ్వాసము ద్వారా, మీ విశ్వాసము ద్వారా కృపచేతనే, కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, రక్షించబడి ఉన్నారు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, సంఘస్థులందరికీ వందనాలు. నా పేరు లీలా అండి. నేను తిరువూరు నుంచి ఇక్కడికి వచ్చాము మా పాప కోసం. మా పాపకి మాటలు రాని సందర్భంలో మేము ఇక్కడికి వచ్చాము. నా తల్లి దేవుడు నమ్ముకుంది. మా అమ్మ అప్పుడప్పుడు ఇక్కడ సన్నిధికి వస్తూ ఉండేది. అమ్మ నువ్వు కూడా వెళ్ళు దేవుడి సన్నిధికి, నీ పాపకు బాగలేదు కదా అని చెప్పింది. నేను కూడా అప్పటి నుంచి అప్పుడప్పుడు దేవుడికి సన్నిధికి వస్తున్నాను. నాకు ఇలా అండి, నా పాప అసలు ఏం మాట్లాడేది కాదు, అసలు కూర్చునేదే కాదు, బాగా యాక్టివ్, దాన్ని హైపర్ యాక్టివ్ అంటారంటే నాకైతే తెలీదు. అసలు ఓ గొంతులేస్తూ ఉండేది, అసలు ఎక్కడా కూర్చునేదే కాదు. అలాంటి బిడ్డ అసలు సన్నిధిలో కూర్చుంటుంది, నేను ఎక్కడికి వెళ్ళినా అసలు అక్కడికి వస్తే అల్లరి చేయదు. అలాంటి బిడ్డ దేవుడు మంచిగా మాటలు ఇచ్చాడు, మంచిగా స్కూల్కి కూడా వెళ్తుంది. అసలు దేవుడు ఎంతో నాకు మేలు చేశాడు, అమ్మగారి ప్రార్థన వల్ల, అయ్యగారి ప్రార్థన వల్ల. నా భర్త దేవుడి కంటే విశ్వాసే, కానీ నన్ను ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ చేర్చుకోవద్దంటారు.
నేను బొట్టు తీస్తే ఆయనకి ఇష్టం ఉండదు, అందుకే నేను చేర్చుకోవద్దు అంటారు. కానీ నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు. కానీ నన్ను ఏమి తిట్టరు, నన్ను బాగా చూసుకుంటారండి. ఆ ఒక్క విషయంలోనే దేవుడు నాకు చాలా బాధ. అసలు సాక్ష్యం చెప్పాలంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. నా హృదయం ఎంతో దుఃఖంతోనండి ఉన్నది. నా దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. నాకు ఎన్నో ఆస్తులు ఎన్నో అంతస్తులు ఉన్నప్పటికీ నా బిడ్డ అలా ఉంటే నాకు చాలా బాధ. దేవుడు నాకు ఎన్నో ఇచ్చాడు. నా భర్త అగ్రికల్చర్ ఆఫీసర్గా చేస్తున్నాను జాబ్. నా బిడ్డ మాటలు రాకపోయేసరికి నాకు ఎంతో బాధ. ఏసయ్యా నాకు అన్నీ ఇచ్చావు, అయినప్పటికీ నా బిడ్డకు మాటలు రాకపోతే ఇవన్నీ ఇచ్చినా నాకు వేస్టే. నా బిడ్డ మాగోవలేసయ్యా నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి, అమ్మగారు ప్రార్థన, అయ్యగారు ప్రార్థన కూడా ఆలకించి దేవుడు నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చాడు. ఇంకా నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చి నా భర్త కూడా నన్ను రోజు సన్నిధికి వెళ్ళేటట్టు, ఆయనకు కూడా మంచి మనసు వచ్చేటట్టు నన్ను ఏమీ అనుకోకుండా నా బిడ్డలు, నా భర్త, నా కుటుంబం నేను సన్నిధికి వచ్చేటట్టు దేవుడు మాటలు వినేటప్పుడు నా బిడ్డలు ఎంతో మంచిగా ఉంటారు, ఏ తప్పు చేయరు అని నాకు విశ్వాసం. అలాగే నా బిడ్డలు నేను దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండేటట్లు నా కుటుంబం ఆశీర్వదించబడాలని, నా బిడ్డకి ఇంకా మంచి స్వస్థత రావాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా సన్నిధి ప్రార్థన చేసేటప్పుడు నా బిడ్డను కూడా నీ సన్నిధిలో పెట్టుకోమని అడుగుతున్నాను. ముఖ్యంగా అమ్మగారు ప్రార్థన వల్ల నా సన్నిధికి రావడం వల్ల నా బిడ్డకి స్వస్థత పడింది. దేవుడు ఎంతో మేలు చేశాడు. దేవుడు చేసిన మేలుకి నేనేమిచ్చి రుణం చెల్లించలేను. దేవుడి గొప్ప సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమే. మేము హైదరాబాద్ కంచి మేము ఆటో నగర్ వచ్చినాము. హైదరాబాద్లో ఉన్నప్పుడు బాగా బ్రతికిన వాళ్ళము. రోజు రోజు మేము పేదరికం మాలో వచ్చేసింది. మరి అంతలోనే ఇంకా మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది. ఒక 10 లక్షల దాకా ఖర్చు అయిపోయినాయి. ఇక్కడికి ఒక బిల్డర్ ద్వారాన విజయవాడ వచ్చేసేయండి రాంబాబు అని అంటే ఏదో ఒకటి చేద్దాం, ఇక్కడ ఉండలేమని మేము వచ్చేసినాము. కొన్ని ఇంటి వానరేమి నున్న ఎన్టీపీస్ దగ్గర విశ్వాస మందిరం ఉంది, అయ్యగారికేమి మా సమస్యలలో చెప్పిందామా చెప్పగానే చర్చికి రండి మీ బాధలలో తీరిపోతే అని అయ్యగారు చెప్పారు. మరి అక్కడ ఉన్నప్పుడు బాగా తాగాడు, బాగా అసలంటే భరించలేని నరకం మాకు అసలు ఆయనతో అనుభవించోలము. ఇక్కడికి వచ్చినాక 2వ వారం 3వ వారం ఆయనంతలో నేనే మానేసినాడు. మరి నా భర్తకు ఆరోగ్యంగా ఇచ్చినాడు దేవుడు, నా భర్తను మార్చినాడు. ఈరోజు మేము సంతోషంగా ఉన్నాము. గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన. మాకు ఇద్దరికి కూడా మరి బ్రెయిన్ మలేరియా వచ్చిందండి. మరి పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మేము. అయితే మరి ఒక మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంకాలం మరి 11 గంటలకే 15,000 దాకా ఖర్చు పెట్టాము. అయినప్పటికీ కూడా ఒక పాయింట్ కూడా మాకు జ్వరం తగ్గలేదు. మరి ఆ తర్వాత ఆమె చెప్పిందంట మరి డాక్టర్ గారు, మరి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి వెళ్ళని, మరి తగ్గితే ఇంటికి తీసుకెళ్ళండి లేకపోతే లేదు అన్నట్టుగా సీరియస్గా చెప్పిందంట. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు గుండెల దాకా వచ్చామండి. ఎక్కడికి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తున్నామని చెప్పేసి అతను చెప్పింది. చెప్పినప్పుడు నాకు డౌట్ వేసింది అనమాట, ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే సరిగ్గా చూడరా అక్కడ. అయితే మరి దేవునికి ఈ యొక్క సన్నిధుల ప్రభు మరి నీ సాక్ష్యం చెప్పుకుంటాను నాకు తగ్గితే అని చెప్పేసి నా యొక్క మనసులోనే అనుకున్నానండి ఈ యొక్క మాట. మరి 15,000 రూపాయలు ఖర్చు పెట్టినా తగ్గంది, 4 టాబ్లెట్లు తగ్గుద్ది అంటారా? తగ్గదు. కానీ మరి దేవుని యొక్క సాక్ష్యం చెప్పుకుంటాను అన్న మాటకే నాకు తగ్గిందని నేను నమ్ముతున్నాను. దేవుడికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘానికి వందనాలు. నాకు కాలు నొప్పి 3 సంవత్సరాలు మట్టి వస్తుందమ్మ. కాలు నొప్పి అనుకుంటాను. ఎప్పుడన్నా బిళ్ళ తెచ్చుకుంటున్నాను, వేసుకుంటున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. ఎక్కువగా పని చేసినప్పుడు బరువులు పట్టినప్పుడు బాగా నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఎన్నిపో సరిగిపోయింది అని అన్నాడు. నీకు రక్తం లేకపోవటం అటు నీరు వస్తుంది, రెస్ట్ తీసుకుని ఉండమని అన్నారు. అన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని మా అత్తగారు దేవుడు ఉండడం మా తగ్గేస్తాడు ఏమీ లేదన్నాడు డాక్టర్ గారు. ఇక తాతయ్య గారు ఈ మాట చెప్పాడు, అక్కడ ఎన్టీ ఫీజు కాడ చర్చి ఉంది, బాగా తగ్గిపోతుందమ్మా, క్యాన్సర్ వ్యాధులు ఉండారు, చాలా మంది వ్యాధులు అందరూ బాగుపడుతున్నారమ్మా, నువ్వు బాగుపడతావు అని అన్నాడు. అయితే కాపాడు 2-3 వారాలు వచ్చాక అమ్మ ఎట్టుందమ్మా ఎట్టమ్మని అయ్యగారు అమ్మగారు ఇద్దరు అడిగారు. నీకు తగ్గిపోయిద్ది అమ్మా, రావాల్సిన చాటుకు వచ్చావు, నీకు తగ్గిపోయిద్ది అయ్యగారు అన్నాడు. కూర్చోబెట్టమ్మా, నువ్వు ఎటన్నా వెళ్ళు, నీ విశ్వాసంతో రా ముందు, నువ్వు బాగుపడు, నీకు తగ్గిపోతే మాకు చాలమ్మా, మా సంతోషం. ఇప్పుడు శాంతత తగ్గిపోయిందమ్మా, మా ఈ సాక్ష్యం దీవించనుగా.